నమో నారాయణాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం ఈరోజు వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణని దర్శనం చేసుకుంటే పునర్జన్మ అనేది ఉండదు మన పాపాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్తూ ఉంటారండి ఈ రోజున దేవాలయాలన్నీ కూడా ఎంతో కిటకిట్లా ఆడిపోతూ ఉంటాయి తిరుమల వెంకన్న దర్శనం కోసం అయితే పడిగాపులు కాస్తారు అంత దూరం వెళ్ళలేని వారు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటాను నేను కూడా ఉత్తర ద్వారా దర్శనం చేసుకున్నాను సంతోష్ నగర్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించి నేను గతంలో కూడా రెండు వీడియోలు ఇవ్వడం జరిగింది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మరొక మంచి కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నానండి ఈరోజు ఈ ఇప్పుడు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని చాలా చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేశారు భగవద్గీతను అయితే వీణుడు విందుగానండి నేను అలా వింటూ ఉండిపోయాను అంత చక్కగా పారాయణం చేశారు వాళ్ళని మీకు పరిచయం చేస్తే బాగుండు అనిపించింది ఇటువంటి మంచి కార్యక్రమాలని నేను ఛానల్లో అందించాలని నేను ఎక్కువగా అన్ని చోట్ల కూడా సెర్చ్ చేసి అందిస్తూ ఉంటాను అయితే నాకు పద్మావతి ఒక ఆవిడ ఫ్రెండ్ అయ్యారు తన ద్వారా నేను ఇక్కడికి రాగలిగాను నేను ఆవిడతో మాట్లాడుతూ అసలు వీళ్ళు ఇలా చేయడానికంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు ఎందుకంటే ఇదంతా కూడా ఒక దీక్షతోటి సాగాలండి ఏదో అనుకున్నాం కదా ప్రతి గురువారం కూర్చుందాం చదివేద్దామంటే అవ్వదు అది ఒక వారం ఒకళ్ళు వస్తారు ఒకవేళ వేరే వేరే వాడు పని ఉంటుంది ఇలా కానీ ఒక ఇరవై సంవత్సరాలుగా అప్రతిహతంగా ఇది ఎలా కొనసాగుతూ వస్తుందంటే నిజంగా వాళ్ళందరికీ కూడా మనం చేతులెత్తి నమస్కరించాలి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా నేను వీడియో చేసి మీకు అందించగలగడం నా అదృష్టం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని మరి ఈరోజు అసలు ఆ భగవద్గీత ఎలా మొదలుపెట్టారు దానికి కారణం ఏంటి ఇందులో ఎంతమంది సభ్యులు ఉన్నారు చాలామంది సభ్యులు ఉన్నారని అని చెప్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అవన్నీ కూడా పద్మావతి గారిని అడిగి తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఒక మంచి కార్యక్రమాన్ని పది మందికి మనం అందజేయాలి మనల్ని చూసి ఇంకో పది మంది స్ఫూర్తిగా ముందుకు వెళ్ళగలగాలి ఎప్పుడైనా సరే ఇదేనే కాదు ఏ మంచి కార్యక్రమం అయినా ఒక మంచి మాట అయినా పది మందికి చెప్పండి చెప్పగలిగితే అది వాళ్ళు అందులో కొంతమంది అయినా ఆచరిస్తారు సో ఇదంతా కూడా మన ధర్మం నేర్పిన నీతి ఈ వీడియోని మాత్రం మీరు షేర్ చేయడం మర్చిపోద్దు పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి ఇటువంటి ఆధ్యాత్మికమైన వీడియోలు నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు చక్కగా మీరు మీకు తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే అందరూ తెలుసుకుంటారు ఈ ఒక్క కార్యక్రమం అనే కాదు నేను నా వీడియో ద్వారా చాలా టెంపుల్స్ హైదరాబాద్లో ఉన్న పురాతన టెంపుల్స్ చాలా వరకు అందించాను అయితే ఈ మధ్యన నాకు అదర్ ఛానల్ వలన కొంచెం బిజీ ఉండి నేను అందించలేకపోతున్నాను మళ్ళీ తప్పకుండా అందిస్తాను త్వరలో పూరి జగన్నాథస్వామి ఆలయ విశేషాలు కూడా అందిస్తాను మరి ఈరోజు పద్మావతి గారితో మనం మాట్లాడదాం రండి

అయితే మేము ఫస్టు జీఎస్వామి వికాసనగిడి ద్వారా మేము గురువారం పారాయణ అనేది మొదలు పెట్టాం ఒక తొమ్మిది మంది తోటి మొదలుపెట్టాం అలా తొమ్మిది మంది కాస్తా ఇరవై ఏడు మంది పద్దెనిమిది మంది అట్లా పెరుగుతూ వచ్చారనమాట ఒక ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ దాకా అయ్యింది ఆ తర్వాత మేము అందరం కూడా ఈ విజయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మేము పెద్దవాళ్ళం అయిపోయాము ఇంకా మళ్ళీ మనం ఇవన్నీ కూడా చేయలేము ఇలాంటి యూత్ ఉంటే కనుక బాగా మీరు యూత్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తాం చేశాము ఇలా వీళ్ళు పిల్లలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అనుకున్న టైంలో ఈ కవిత మాకు పరిచయం అయ్యింది ఆ పద్మ కవిత ఇందిర ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పరిచయం అయ్యారు అయితే వీళ్ళందరూ ఏం చేశారు గంగాపురం అని చెప్పి ఒక ఆశ్రమం ఉంది గంగాపురంలో వీళ్ళ తాతగారిది అనమాట ఆ ఆశ్రమానికి తీసుకెళ్ళారు మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాక వాళ్ళ తాతగారు ఆ నిత్య నిత్యసుధానంద స్వామి అనమాట ఆయన మీరందరూ కూడా ఇట్లా భగవద్గీత అవి చదవండి అమ్మా అని చెప్పి మళ్ళీ శ్రీరామ బుక్స్ అవన్నీ కూడా మాకు ఇవ్వడం జరిగింది సరే ఇక బాగా మంచి పని చెప్పారని చెప్పి ఫస్ట్ వీళ్ళందరూ కూడా మొదలుపెట్టి మీరే పెద్దవాళ్ళు మీరే ముందర ఉండండి అని చెప్పి ప్రతి దానిలో మమ్మల్ని ముందర ఉంచుతారు వాళ్ళు అవన్నీ కూడా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే మేము మా కోపికలు ఉన్నప్పుడు మేము వస్తూ ఉంటాం అన్నమాట ఇలాంటివన్నీ కూడా చేయడానికి చాలా థ్యాంక్స్ పద్మావతి గారు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ బాగుంది ఇప్పుడు ఎంతమంది మీరు ఇలా పారాయణం చేస్తూ ఉంటారు నెలకు ఒకసారా లేకపోతే వీక్ వీక్ ప్రతి పదిహేను రోజులకి ఒకసారి ప్రతి ఏకాదశికి కూడా ఇలా అందరం కలిసి ఇంచుమించు ఒక నూట నలభై నూట యాభై మంది దాకా గ్రూప్ ఉంది ఉన్నారు అందరం కూడా ఆల్మోస్ట్ ఒక పది నిమిషాలు అట్ట కూడా అందరూ పాద్యంత అధ్యాయాలు చదవడానికి అటెండ్ అవుతారు అందరూ కూడా బాగా ఏకకంఠంగా అందరికీ కూడా చూడకుండా చదవడం కూడా భగవద్గీత వచ్చేసింది అందరికీ కూడా ఇలా ప్రాంప్ట్గా రావడం వల్ల అనమాట అయితే ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఈ నిత్య పారాయణ జరగాలి ప్రతి ఇంట విష్ణు సహస్రనామ పారాయణ జరగాలి అనేది నిత్యశుద్ధానంద స్వామి వారి ఆశయం అనమాట అందుకని చెప్పేసి ప్రతి ఇంట పద్దెనిమిది రోజులని ట్వంటీ వన్ డేస్ అని అలా నలభై ఒక్క రోజు అని అలా పెట్టుకుంటూ ఉంటారు అప్పుడే మాత్రం విష్ణు సహస్రనామ పారా చదువుతూ ఒక భగవద్గీత అధ్యాయం అనేది చదవడం అవుతుందనమాట ఆ తర్వాత హారతి మంగళ శాసనాలు ఇవ్వడం అనేది జరుగుతుంది మధురంగా ఆలపించారండి భగవద్గీత ఈ రోజున ఇక్కడ షూట్ చేస్తే దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ మెంబర్స్ పైనే ఉన్నట్టున్నారు ఈ హండ్రెడ్ మెంబెర్స్ కూడా అందరూ మొత్తం ఏక కంఠంతో అట్లా భగవద్గీతను ఆలపిస్తుంటే ఎంత బాగుందోనండి నేను అది మీకు కూడా వీడియో రూపంలో వినిపిస్తాను

నమస్తే అండి నమస్తే కవిత గారు ఎన్ని రోజుల నుంచి మీరు ఈ భగవద్గీత పారాయణం చేస్తున్నారు విశేషాలన్నీ చెప్పండి ఇప్పుడు ఇవి ట్వంటీ ఇయర్స్ ముందు నుంచి గురువారం పారాయణం రోజు పారాయణం జరుగుతుందండి ఎయిటీ ఇయర్స్ నుంచి మాత్రం నిత్య పారాయణం ఇది శుద్ధానంద స్వామి మా తాతయ్య అవుతారు మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ నమస్తే అయితే మేమందరము ఇంకా ఒక్కొక్క రోజు పారాయణం గురువారం ఒక్కరోజు కలుసుకునే వాళ్ళం గురువారం ఒక్క రోజు పారాయణం లక్ష్మి విష్ణు లలిత పారాయణము అని హనుమాన్ చాలీసా ఇవన్నీ చదివి ఒక గంటన్నర పారాయణం చేసి వెళ్ళేవాళ్ళం ప్రతి గురువారం కలుసుకునే వాళ్ళం ఏ ఫంక్షన్ ఉండని ఎటువంటి పండగ ఉండని కంపల్సరీ చేసేవాళ్ళం ఇంకా తర్వాత ఏంటంటే మనం ఒక స్టెప్ ముందుకెళ్ళాలి అట్లా అనుకో నిత్య సిద్ధానంద స్వామికి ఏంటంటే మనం రోజు తింటామా వారంలా ప్రతిరోజు తింటాం కదా అన్నము అదే విధంగా మనం భక్తి కూడా ప్రతి ఒక్క రోజు చేయాలి ప్రతి ఒక్కరికి భగవద్గీత నేర్పాలి అనేది ఆయన సంకల్పం అన్నట్టు ఆయన చాలా ఊర్లలో చాలా ప్రదేశాలలో అట్లా నిత్య ఈ నిత్యపారాయణం అనేది ఒకటి అయితే ప్రతిరోజు ఒక అధ్యాయం భగవద్గీత విష్ణు లక్ష్మి కంపల్సరీ చదవాలి రెండు భజన్లు ఇట్లా ఈ విధంగా చేయాలని ఒక నియమం పెట్టుకొని ప్రతి ఊరూరికి తిరిగి అతను ప్రతిరోజు తొంభై తొమ్మిది ఏళ్ళు బతుకుతే కూడా చనిపోయే వరకు ఒక టూ మంత్స్ బ్యాక్ చనిపోయే వరకు కూడా ఆయన ఎక్కడ యజ్ఞాలు అయినా ఎక్కడ ప్రోగ్రాంలు అయినా ఆయన వెళ్తూ ఉండి ఆయన ప్రోత్సహిస్తూ ఉండేవారు మా తాతయ్య గారు చాలా కార్యక్రమం అట్లా అయితే అంత అట్లా చేస్తూ ఉంటే మనకు కూడా మాకు ఇంట్లో మేము చేస్తలేము ఎక్కడెక్కడనో స్టార్ట్ చేసి చాలా ఊర్లలో జరుగుతుంది కొన్ని లక్షల మందికి లక్ష్మీ విష్ణు నేర్పించిండు లక్ష్మి భగవద్గీత చూడకుండా చదివే వాళ్ళు కూడా చాలా ఉన్నారు స్వామి ష్యులు మనం కూడా ఇక్కడ చేద్దాము మనం ఇంత గ్రూప్ అయినాం కదా అప్పుడు ఎయిటీన్ ట్వంటీ ఒక ఒకవేళ పారాయణం చేస్తే ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేవాళ్ళు అప్పుడు చాలా సంతోషపడేవాళ్ళం అప్పటికి అంత బాగుంది పారాయణం బాగా అవుతుంది అనుకునే ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళినాం అందరం కలిసి అందరం కలిసి అందరూ ప్రతి ఒక్కరు సహకారంతోనే నిత్య పారాయణం స్టార్ట్ చేసినాం స్టార్ట్ చేసి ప్రతిరోజు అప్పుడు ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఒక్కొక్క రోజు సిక్స్ మెంబర్స్ ఇట్లా టెన్ మెంబర్స్ వరకు అంతే వచ్చేవాళ్ళు ప్రతిరోజు జరిగేది అట్లే అప్పుడు ఎక్కడికన్నా ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఉన్నా ఇంకెవరికి ఫోన్ చేసి వెళ్తారా మీరు చదువుతారా అప్పుడు భగవద్గీత ఎవరి దగ్గర ఒక పుస్తకం కూడా లేదు అందరికి పుస్తకాలు తెచ్చిచ్చి చదివిచ్చి నేర్పిచ్చి ఒక్కరు ఒక్క అధ్యాయము ఈరోజు చదివితే మళ్ళీ రేపటి వరకు రాదు కదా ఒక అధ్యాయమే ఒకరింట్లో మొత్తం ఒకటో అధ్యాయమే చదివేది రెండో రెండో ఇంటికి వెళ్ళినప్పుడు రెండో అధ్యాయం అట్లా అందరికీ వన్ ఇయర్ వర వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అట్లా చదివి చదివి అందరికి ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు పద్దెనిమిది అధ్యాయాలు ఉంటాయి కదా భగవద్గీతలో ఒక అధ్యాయం పారాయణం చేసి ఒక్కొక్కరింట్లో ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ ఒక్కొక్కరింట్లో వన్ నాట్ ఎయిట్ డేస్ అట్లా చాలా రోజులు అయితేనే ఉంది అప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి కరోనా కూడా మా పారాయణంని ఆపలేదు జరుగుతూనే ఉంది ఏ అయితే దీంట్లో ఇంకేం చేసినామంటే వాసవి మాత పారాయణం చేయాలని మంగళవారం రోజు వాసవి మాత పారాయణం పెట్టుకున్నాం వాసవి మాత పారాయణం కూడా అట్లా బాగానే ప్రతి ఒక్కరి ఇళ్ళలో చేయాల చేయాలని వన్ ఇయర్ వరకు కట్ చేసిన తర్వాత కరోనా రావడం వల్ల ఏమైందంటే భగవద్గీత దగ్గరనే ఆ పారాయణం కూడా పెట్టినాం ప్రతి మంగళవారం అక్కడ చదివేటట్టు ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకుంటేనేమో తీసుకుంటారు లేకపోతే మంగళవారం రోజు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పోయి లెవెన్ థర్టీ అంటే లెవెన్ థర్టీకి కరెక్ట్ టైంకి వన్ మినిట్ అటు ఇటు కాకుండా లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి ట్వెల్వ్ థర్టీకి అయిపోవడం మార్క్ ఆ టైం మెయింటెనెన్స్ చేయడం వల్ల మా పారాయణం ఇప్పుడు ఏమైపోయిందంటే ట్వంటీ మెంబర్స్ నుంచి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వరకు ఇంత చిన్న ప్రోగ్రా ప్రోగ్రామ్ అయితే ఇంత చిన్న ప్రోగ్రామ్ అయితే హండ్రెడ్ మెంబర్స్ ఇట్లా ఇల్లు జరిపోతే లేవు ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లు కావాల్సింది అంత మంచిగా జరుగుతుంది మా పారాయణం నిజంగా స్వామి దయవల్ల నిత్యనంద స్వామి దయ వల్ల ఆ కృష్ణుని అనుగ్రహం వల్ల మేము నిజంగా చాలా చాలా బాగా జరుపుకుంటున్నాం మళ్ళీ ఇవన్నీ చేస్తూ మేము ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు విష్ణు లక్ష్మి అందరు నోటికి చదివేస్తారు భగవద్గీత మాత్రం చూసుకుంటూ చదువుతారు ఇంకా పర్ఫెక్ట్ కావాలి భగవద్గీత అందరికీ నోటికి రావాలనే ఉద్దేశంతో ఏం చేసినామంటే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఏకాదశి వస్తుంది సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ప్రతి ఒక్కొక్కరి పేరు రాసినాం అన్నట్టు ఒక్కొక్కరి ఇంటికి ఒక్కొక్క ఏకాదశి ఇచ్చేసాం వాళ్ళ ఇంట్లో ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఒక నోము ఉంటుంది ఆ నోమె నోము ఎట్లా చేసుకుంటారో మా ఏకాదశి మా ఏకాదశి రోజు మేము అట్లా చేసుకుంటాం అనేది సంతోషంగా ఈరోజు చూసిరు కదా మీరు ఎంత పండగలాగా వాళ్ళ ఇంట్లో ఒక నోములాగా ఎంత సంతోషంగా ఎంత మంచిగా అలంకరణ చేసి అంత బాగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ శ్రద్ధతోని చేసుకుంటున్నారు ఇప్పటికీ పంతొమ్మిది ఏకాశులు అయినాయి ఏకాదశులు అయినాయి పంతొమ్మిది ఏకాదశులు పంతొమ్మిది పండగలాగా అయినాయి అయితే ఇది ఎప్పటికీ జరగాలని ఆ ఇప్పుడు ఈ ఏకాదశి ఉంది కదండి వైకుంఠ ఏకాదశి అంటే బిందు వాళ్ళ ఇంట్లో అందరికి తెలిసిపోతుంది అన్నట్టు ఇంకా మిందు వాళ్ళ ఇంటికి వచ్చేయాలి ఆ టైం నైన్ థర్టీ అంటే నైన్ థర్టీ ఒక్క నిమిషం లేట్ కాకుండా స్టార్ట్ చేస్తాము ఒంటి వంటగారు అయిపోతుంది నిజంగా ప్రతి ఒక్కరు సహకారంతోనే ఇది జరుగుతుంది ఏదో ఒక్కరు చేస్తే ఇద్దరు చేస్తే టైం మేనేజ్మెంట్ సహకారం అనేది ఎలాగైనా ఉంటుంది ఇప్పుడు ఐదింటికి రమ్మంటే ఆడవాళ్ళం ఏం చేస్తాం పని అంతా చేసుకుని నెమ్మదిగా ఆరు గంటలకు మారాయణం అయిపోతుంది అట్లా చేయడం వల్ల ఏమైందంటే అందరికి వన్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ అవుతుంది పోతే మనం మన ఇంటికి టైం కు చేరుకుంటాము అనే ఫీలింగ్ అందరికి వచ్చింది ఒక రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని స్ట్రిక్ట్గా చేసినాం అట్లా చేయడం వల్ల ఏమైతుందంటే టైంకి అయిపోతుంది అనే ఒక ఫీలింగ్తో అమ్మో ఐదు నిమిషాలు పోతే ఈ లక్ష్యం అయిపోయింది ఇష్టం అయిపోయింది అని ఒక భయంతో ఒక శ్రద్ధతోని ఒక భక్తితోని ఒక అదే టైంకు మెయింటైన్ చేయడం వల్ల ఏమైతుందంటే పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయి ప్రతిరోజు లెవెన్ థర్టీకి దీపం పెట్టుంటాం అంటే ఆ పాజిటివ్ ఎనర్జీ అనే దేవుడి మహిమ అనేది మనకు తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ట్వంటీ వన్ డేస్ పెట్టుకోవడం వల్ల అట్లా వాళ్ళు వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోయినాయి వాళ్ళకున్న కష్టాలు పోయినాయి వాళ్ళకి ప్రతి ఒక్కరు ఇల్లు లేని వాళ్ళు ఇల్లులు కొనుక్కున్నారు పిల్లల పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళు అట్లా వాళ్ళకి ఒక సెంటిమెంట్ లాగా అయిపోయింది క్రమశిక్షణ ఒకటి కాదు చైన్ అనేది ఎలా ఉంటుంది అంటే క్రమశిక్షణ అయిపోయింది నిజంగా చాలా బాగా బాగా అంటే మేము ఎంత ఆనందం పొందిన దీనివల్ల ఎవరినో ఉద్ధరిస్తామని కాదు మనం మనం ఉద్ధరించుకుంటున్నాం నిజంగా నేనైతే నా లైఫ్ చాలా చాలా మారిపోయింది అంతకుముందు ఏ ఇంట్లో ఉంటే అంతే ఉండేదాన్ని ఇప్పుడు ఇంతమందితో మాట్లాడగలుగుతున్నా స్టేజ్ ఫియర్ పోయింది చదవగలుగుతున్నా ఏ దానికి ఎంత చేంజెస్ వస్తున్నాయి ఎవరి లోపల వాళ్ళకు తెలిసిపోతున్నాయి వచ్చింది సంగతి చాలా మంచిగా అంటే మీరు విన్నారు కదండి వీళ్ళు ఒకళ్ళనే కాదు మనం ఏదైనా ఒక తలపెట్టుకుంటే వీళ్ళు సాధించింది ఏంటంటే ట్వంటీ ఇయర్స్కి ఇది ఒక ముఖ్యంగా ఒక ఎనిమిది ఏళ్ళుగా అప్రతిహతంగా ఓన్లీ భగవద్గీత అనేదే పారాయణం జరుగుతూ వస్తుంది అని అంటే వీళ్ళల్లో ఉన్న క్రమశిక్షణ టైం మేనేజ్మెంట్ ఆ టైంని కరెక్ట్గా మెయింటైన్ చేశారు ఇవాళ అలా చేయగలుగుతున్నారు ఈరోజు వీళ్ళలో జరిగింది కాబట్టి బిందుగారింట్లో ఆ మాటల్లో కూడా ఒకసారి ఈ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం చూస్తూ ఉండండి

मनिच्छि मनलनो సంపూర్ణ మొత్తం అన్ని అధ్యాయులు చదివారు అన్ని అధ్యాయులు ఎంత సమయం పడుతుంది అంటే అంటే నేను కొంచెం లేట్ గా వచ్చాను అంటే త్రీ అవర్స్ మినిమం పడుతుంది మినిమం త్రీ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది కొంచెం స్లోగా అందరూ చదవాలి అనే కాన్సెప్ట్ తో ఇంకొంచెం స్లోగా చదువుతున్నారు ప్రతి ఒక్కళ్ళు చదవాలి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి అనే ఉద్దేశం అనమాట నేను భగవద్గీత క్లాసెస్ కూడా చెప్తాను క్లాసెస్ కూడా చెప్తారు ఎవరిన ఆన్లైన్ అడిగితే చెప్తారా ఆన్లైన్ అండి ఆన్లైన్ చెప్తారా ఎందుకంటే మనదెంతో మంది చూస్తూ ఉంటారు కదా ఇంకొకటి కూడా ఇక్కడ నేను మిమ్మల్ని అడగాలి పద్నమవత గారు ఒకవేళ మీరు మీలో పెట్టుకుంటున్నారు బాగుంది ఇది చూసి మాకొచ్చి చేయగలరా అని ఎవరిని అడిగారా మీరు చేస్తారా అలా వెళ్ళి కూడా మీరు చేస్తారు భగవద్గీత కష్టం లేదు క్లాస్ గురువారం ఎవరైనా ఏదో అడిగితే మాత్రం ఒకవేళ చూసిన వాళ్ళు మంచి కార్యక్రమం పెట్టుకోవాలనుకుని అడిగారు అనుకోండి గురువారం మాత్రమే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కళ్యాణం జరిగింది అంటే సుందరకాండ పారాయణం చేసుకున్నారు చేసుకుని లాస్ట్ రోజు కళ్యాణం చేసుకున్నారు అప్పుడు మేము అందరం వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో విష్ణు సహసనా వాళ్ళు చదవడం అయింది అది జరిగి కూడా ఒక ఫోర్టీన్ ఇయర్స్ బ్యాక్ అది బేగంపేటలో కవిత మేమందరం కలిసి వెళ్ళాం ఇక్కడి నుంచి అంత దూరం సంతోష్ నగర్ నుంచి చాలా బాగుంది ఇక్కడ ఈ రోజు అయితే చాలా చక్కగా జరిగిందండి థ్యాంక్ యూ బిందు ఇంకోటి మేము తిరుపతి సేవకి వెళ్ళినా ఎక్కడికెళ్ళినా ఏదో కొంచెం బ్లెస్సింగ్ ఎక్కువ ఉందండి నాకు ఆ కనెక్షన్ కొంచెం ఎక్కువ ఉంది ఆయన ఏంటో ఇప్పటిదాకా అన్ని రకాలుగా బ్లెస్ చేశాడు అదేదో సంతోషం అంతే అందరితో చేసుకుంటే ఇంకా అదేదో అంతే కదండి ఇప్పుడు సామూహికంగా పండుగలు అన్ని ఎవరింట్లో వాళ్ళు చేసుకునే పండుగలు ఇది సామూహికంగా చేసుకునే పండుగ చాలా పెద్ద పండుగ కానీ ఇది దీని నుంచి నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉందండి అంటే మేము చదువుతున్నాం పారాయణం మేము చేస్తున్నాం మళ్ళీ ఎవరైనా కమెంట్ పెడతారు నేను గమనించింది ఏంటంటే ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా ఆగకుండా రావడం ఒక ఎయిటీ ఇయర్స్ నుంచి అయితే ఒక టైం మీరు మెయింటైన్ చేయటం ఆ టైం మేనేజ్మెంట్ ఉందంటే సక్సెస్ మీదే ఫ్యామిలీ ఖచ్చితంగా బాగుంటుందండి ప్రతి ఆడవారు నేర్చుకోవాల్సింది మనం చాలా వరకు ఏమంటామంటే ఆ పని అవ్వలేదు నేను ఇవాళ రాలేకపోయాను రేపు వెళ్దాంలే అండ్ పోస్ట్ చేస్తాం వీళ్ళు సక్సెస్కి కారణం అంటే దేవుడి స విషయంలో నేను చెప్పేది అది క్రమశిక్షణగా అలా జ జరగాలి అని అనుకోవడానికి అలా సక్సెస్ అవ్వడానికి గల ముఖ్య కారణం టైం మేనేజ్మెంట్ టైంని ఎప్పుడైతే కరెక్ట్గా మనం మెయింటైన్ చేస్తామో అన్నీ కూడా కరెక్ట్గా సాగుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి చాలా మీరు కవితకి ఫస్ట్ మన ఇంట్లోనే స్టార్ట్ అయింది కవిత నేను అనుకొని మేమే ఇంకో మేనగోడలు ఇద్దరు ఉంటుండే మన ఇంట్లో లెవెన్ లెవెన్ డేస్ పెడదాము మనమే నలుగురు ఐదు రో ఉన్నాం నలుగురు ఐదు తర్వాత ఎవరైనా రాకపోతారా అని ధైర్యం చేసి ఆంటీ వాళ్ళని అందరిని అడిగి ఆంటీ మీరే ముందు స్టార్ట్ చేయాలంటే ఆంటీ కొంచెం భయపడింది అనమాట సరే మా ఇంట్లోనే ఫస్ట్ స్టార్ట్ చేస్తాను లెవెన్ డేస్ అయింది సెకండ్ టైం కవిత వాళ్ళ ఇంట్లో లెవెన్ డేస్ అయింది కవితం కాలనీ మొత్తం పది పన్నెండు మంది పోయి నలభై యాభై మందికి వచ్చేసి సెకండ్ టైంకి ఇంకా ఒక్క ఆంటే ముందుకొచ్చి లక్ష్మణ్ అని తను లేదు ఇప్పుడు నేను చేస్తానే పోటీ పడ్డారనమాట అప్పటికి లక్ష్మణ్ వాళ్ళు ఇంట్లో స్టార్ట్ అయ్యిందంటే ఇంకా ఆగనే ఆగలే లెవెన్ డేస్ లెవెన్ డేస్ లెవెన్ డేస్ వన్ ఇయర్ నడిపించిన అట్లా నమస్తే అమ్మా నమస్తే భగవద్గీత మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ పారాయణం ఇంట్లో జరిగిందని కవిత గారు చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఆ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అమ్మా ఫస్ట్ పారాయణం చేసినప్పుడు మాకు అన్ని మంచిలే కనిపించాయి ఆరోగ్యం అది నాకు బాగుంది ఇంకా ఇలాంటివి చేయాలని ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది అలా ఎప్పుడు మన ఇంట్లో ఏదైనా ఉన్నా మన పిల్లలందరూ నా పిల్లలు ఉండాలి అందరూ చేయాలి అని అనుకున్నాను అలాగే భగవంతుడు నాకు ఆ వెంకటరమణమూర్తి ఎక్కడ ఏది చేసినా నాకు సహకారం ఇస్తున్నా ఆయనే చేయిస్తున్నాను నన్ను ఆయన ముందుండి నన్ను గొడుగుబట్టి తీసుకెళ్ళి చేయిస్తున్నారు నా వెంకటరమణమూర్తి ఈ ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా మరి ఇలా జరగడం మీకు ఏమనిపిస్తాం చాలా ఆనందంగా ఉందమ్మా నేను ఎప్పుడు ఏకాశి రోజు ఏకాశీ ఉపవాసం ఉంటాను ఇవాళ కూడా స్వామి అందరికీ పెట్టి నేను తినేటట్టు చెయ్యి దండం పెట్టు అలాగే స్వామి నాకు అందరికీ పెట్టి నాకు తినిపిస్తుంది ఇంతమందికి కూడా భోజనం ఏర్పాటు చేశారండి మొత్తం నూట ఇరవై మంది వచ్చి ఉంటారా నూట యాభై మంది అయి ఉంటారండి నూట ఇరవై మంది పైనే ఉన్నారు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మొత్తం ఆల్ మెంబర్స్ అటెండ్ అయ్యారు అందరు కూడా డ్రెస్ కోడ్ పెట్టుకున్నారు మళ్ళీ ముచ్చటగా అనిపించారండి అండి చక్కగా రెడీ అయి వచ్చారు ఎంతో బాగున్నారు అయితే భోజనం పెట్టే కాకుండా ఏకాదశి రోజున అన్నం తింటే అన్నంలో రాక్షసుడు మురాక్షుడు ఉంటాడు అది అందుకోసమని పురాణాల్లో చెప్పింది అది మురాసురుడు అనే రాక్షసుడు అని అందుచేత ఏకాదశ్రోత్రుడు మన అన్నం తినకూడదు అంటే రాక్షసుడు అంటే ఏదో వచ్చేయడం కాదు సైన్స్ పరంగా చూస్తే మాసంలో రెండు ఉపవాసాలు ఉంటే మన పొట్టకు కూడా మంచిది రాక్షసుడు అని అంటే చెడే కదా మన పొట్టకి ఏదో చెడు జరుగుతుంది మామూలుగా అంటే మనం చెప్పం కాబట్టి పురాణాలని మనం బేసిక్గా తీసుకుంటూ వస్తూ ఉంటాం అలా మంత్కి ఒక రెండు ఉపవాసాలు చేయటం ఇటువంటి దైవ కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ కూడా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేవండి నమస్తే అమ్మా మీరు ఎప్పటి నుంచి ఇందులో ఉన్నారు చదువుతున్నాం కాబట్టి అందరికీ గురువారం అంటే ఇంట్రెస్ట్ వచ్చేసి దాంతో మేము గురువారం పారాయణం చేస్తాం మేము గురువారం పారాయణం చేస్తాం ఇంతకుముందు ఏమో ఏమో మేమో ఐదారుగురం కలిసి చేసేవాళ్ళం ఆ కాస్త సండలు కొంచెం స్వీట్ ఏదో చేసి అందరం కలుపుకొని తినేసేవాళ్ళం దాని తర్వాత ఈ గ్రూప్ ఉన్నాక చీటీ కూడా పెట్టుకుంటే బాగుంటుంది కదా అంటే ఆ చీటీ కూడా స్టార్ట్ చేసాం దాని తర్వాత ఆ చీటీ పెట్టుకున్నాక కూడా దాంతో డబ్బులు వసూలు చేసి కొంచెం కట్ చేసి ఏం చేసేవాళ్ళం అంటే ఒక పక్కన పెట్టేవాళ్ళం ఆ పక్కన పెట్టిన డబ్బులతోని ఎవరికన్నా ఏమైనా అవసరం ఉంటే అవి కొనిచ్చేవాళ్ళు ఒక డబ్బులతో ఒక కుందులు పిచ్చాం ఆవిడ ఎంతో సంతోషించింది అనమాట నాకు చాలా హ్యాపీగా ఉందండి అని అనేసి తర్వాత ఇంకో గ్రూప్లో ఇంకోసారి చీటీ వచ్చినప్పుడు అమ్మవారికి దుర్గామాతకి రాళ్ళ కిరీటం పెట్టించాం అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మేము ఆలోచించి చేసేవాళ్ళం అట్లా చేస్తూ చేస్తూ కవిత గారు ఇంకా బాగానే బాబు ఇంకా మన వల్ల ఓపిక లేదు మనం చేయలేము అని అన్న టైంలో కవిత గారు పరిచయం అయ్యారు కవిత పరిచయం అయినాక అప్పుడు ఇంకా ఇంకా మొదలైపోయింది అదే కొంచెం యువ రక్తం కలిసిన తర్వాత మీకు ఎక్కువ ఉత్సాహం వచ్చింది యంగ్ జనరేషన్ ఇదేంటి మీరే బీజం నాటారు మీరే చేశారు దీంతో ఇంత చక్కగా అయిపోతుంది నేను కూడా అనుకోలేదండి ఇంత బాగా అవుతుంది ఇంత గ్రూప్ అవుతుంది నేను అనుకోలేదు ఎవరైనా ఒక్కరైనా కాలనీ నుండి వెళ్ళిపోతారంటే నాకు చాలా బాధ ఉంటుందండి ఉండాలి మీరు కూడా ఉండాలి ఎవరు పోవద్దు అనేసి చాలా మనం చాలా పెద్ద గ్రూప్గా ఉండాలి అనేసి నేను ఆలోచించేదాన్ని మధ్యలో ఒకసారి మహిళా మండలి కూడా పెట్టాను కానీ అది సక్సెస్ కాలేదు సంవత్సరం మొత్తం జరిపించాను కాంప్ అది బతుకమ్మ కాంపిటీషన్ అని దసరా ప్రోగ్రామ్స్ అని అవన్నీ ఇవన్నీ మహిళా మండలి అని ఐ క్యాంప్ అని ఇవన్నీ సంవత్సరం మొత్తంలో ఎంజాయ్ చేసాం అందరం దాని తర్వాత ఇంకా కవిత గారు పరిచయం అందరిగా చూసుకుంటున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉందండి చాలు నాకు ఇదొకటే నా జీవితానికి ఇది ఒకటే అని అనిపిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మనం భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ప్రతి ఏకాదశికి అని చెప్పేసి నాగశ్రీ గారితో చెప్పేటప్పటికి ఆవిడ చాలా ఆనందపడిపోయారు హెచ్ఏ అక్కడ తీస్తూ ఉంటారనమాట యూట్యూబ్ లో కావాల్సినవన్నీ కూడాను అలా అక్కడ పరిచయం అయ్యారు అయితే ఒక్కసారి పద్మగారు నేను వచ్చి మీ వాళ్ళందరినీ షూట్ చేసుకుంటాను అని చెప్పి ఆవిడ చెప్పడం తోటి సరే రండి తప్పకుండా అని చెప్పి చెప్పాను అనమాట ఒకసారి అందరికి కూడా ఆవిడ జై శ్రీమన్నారాయణ మన స్వాగతం పలికినట్లుగా మనం భావించుకోవాలన్నమాట మనకి ఇలా రావడం కూడా ఒక అదృష్టమే కదా ఎంతో మంది ఎన్నో పారాయణలు చేస్తూ ఉంటారు కాకపోతే అవి భగవంతుడి దాకా చేరడానికి కొంచెం టైం పడుతుంది అలాంటిది ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు నాగశ్రీ గారు రావడము ఇలా ఈ భగవద్గీతను అంతా కూడా షూటింగ్ చేయడము అనేది మన అదృష్టంగా మనం భావిస్తున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ చాలా బాగా అనిపించింది అండి వైకుంఠ ఏకాదశి రోజున నేను కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఈ టీం సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి ఆశస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎందుకంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ మీకు తెలియదేం కాదు ఏ గురుజీ స్వామీజీలు ఎవరు చెప్పినా కూడా స్మరణ అనేది ఒక పాజిటివ్ వైబ్రేషన్ దాన్ని చక్కగా అలా అలా పెంచుతూ ఇంకా కొత్త కొత్త వాళ్ళని జాయిన్ చేసుకుంటూ చాలా చక్కగా గ్రూప్ను ముందుకు తీసుకెళ్తున్నారు అలాగే ఎక్కడైనా అంటే ఒక మంచి టెంపుల్కి సంబంధించో లేదంటే ఒక మంచి కార్యక్రమం లాగా చేసినప్పుడు మాత్రం వాళ్ళు తప్పకుండా విష్ణు సహస్రనామం లక్ష్మి అటువంటి పారాయణం చేస్తామని చెప్తున్నారు నేను వీళ్ళకి సంబంధించిన ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా నేను వీడియోలలో లేదా డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తానండి సో మీరు వాళ్ళు సంబంధిత వాళ్ళతో మీకు పారాయణం లాంటిది ఏమైనా దీని గురించి తెలుసుకోవాలన్నా కొంతమంది ఇందులో క్లాస్ చెప్పేవాళ్ళు ఉన్నారు భగవద్గీత నేర్చుకోవాలనుకునేవారు ఇటువంటివారు వాళ్ళతో మీరు కాంట్రాక్ట్ కావచ్చు ఈ అవకాశం నాకు ఇచ్చిన పద్మగారికి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే వీరందరూ ఆలపించిన భగవద్గీత శ్లోకాలు ఇప్పుడు మీరు కూడా విన్నారు కదా ఏమనిపించింది అనేది కూడా దయచేసి కమెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్ मनोभयाय मामता विशदाय महितमङ्गलम् पुरात्मने शरवर्तितनोजाय सार्वभौमाय मङ्गलम् वेदवेदान्तवेजाय मेघ्यामलमोचये पुंसा मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलम् मम दाशासनपरै मदाचार्यपुरोगमै